పితృవాత్సల్యం. ఒక గ్రామంలో ఒక రైతుండేవాడు. అతని కొడుకు మోహనుడు ఒట్టి సోమరిపోతూ నిష్ప్రయోజకుడిగా తయారైపోయి తండ్రికి ఏ విధంగా సాయపడకపోయాడు. తండ్రి ఆ కొడుకును గురించి ఎంతో బాధపడి వాణ్ణి ప్రయోజకుడిని చేయాలన్న పట్టుదల కొద్ది నయాన భయాన ఎంతో ప్రయత్నించి చూశాడు. కానీ అందువల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది. బంధుమిత్రులతో చెప్పుకున్నాడు. వాళ్ల ద్వారా కొడుక్కు మంచి మాటలు చెప్పి చూశారు. వారి హితబోధలు కూడా మోహనుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయాయి. మోహనుడు యుక్త వయస్కుడయ్యాడు. వాడికి కుటుంబ భారం మీద పడ్డాక బాధ్యత తెలిసొస్తాయి అనుకుని ఒక చక్కని అమ్మాయిని చూసి తండ్రి వాడికి పెళ్లి చేశాడు. పెళ్లి కాగానే మోహనుడు తండ్రి వద్దకొచ్చి, నానా, నా ఆస్తి నాకు పంచు, నా దారిని నేను బతుకుతాను, ఇన్నాళ్ళు ఉన్న జాలు, నేను ఇంట ఒక క్షణం ఉండను అన్నాడు. తండ్రి ఆశ్చర్యపడి, నీకిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమిట్రా అబ్బాయి, అయినా నిన్ను వేరుపడమని ఎవరన్నారు? చేతన ఇందేదో సంపాదించుకున్న ఎదుటనే ఉంటే నేను సంతోషిస్తాగా అన్నాడు. నా పేద ప్రేమ ఉన్నట్టు నటన దీనికి, నేనంటే మొదటి నుంచి నీకు ద్వేషమే, ప్రేమ ఏ కోశాన లేదు. ఇంతకాలం నువ్వు తిట్టి కొట్టి రాచి రంపాను పెట్టావు, ఇప్పుడేమో నేనేటైనా పోయి స్వతంత్రంగా బతుకుతానంటే అభ్యంతరం చెప్తున్నావు. నేను ఇప్పటికైనా వేరుగా పోయి సుఖపట్టడం నీకు ఇష్టం లేదు అన్నాడు మోహన్. అలా ఎప్పటికీ అనుకోకునాయన, నేను ఎప్పుడైనా ఏదైనా చెప్పుంటే అది నీ మేలు కోరే చెప్పుంటాను, ఎక్కడ ఉన్నా నువ్వు సుఖంగా ఉంటామే నాకు కావాల్సింది అని తండ్రి కొడుక్కి వాటా పంచి ఇచ్చేశాడు. మోహనుడు మరో గ్రామం వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టి కూలీనాలి చేసుకుంటూ కింద మీద పడుతూ ఎలాగో సంసారం ఇస్తున్నాడు. సంవత్సరం తిరిగేసరికల్లా మోహనుడికి ఒక కొడుకు పుట్టాడు. మోహనుడు వాడిని ఎంతో గారాభంగా పెంచసాగాడు. అయితే మోహనుడిలాగే వాడు కూడా కొన్నాళ్లకు పనికి మొండి తిండిగా తయారయ్యాడు. వాడి బుద్ధులు వాలకం చూస్తున్న కొద్దీ మోహనుడికి ఒళ్ళు మండిపోయేది. ఓ రోజు కోపం పట్టలేక మోహనుడు తన కొడుకును బాగా కొట్టాడు. వాడు బాధతో ఇల్లు వదిలి దగ్గరలో ఉన్న తాతగారు ఊరెళ్ళి తాతకు జరిగింది చెప్పాడు. తాత వాడిని తన గ్రామంలోనే మరొకరింటికి తీసుకెళ్లి ఆ యజమానితో మాట్లాడి 4 రోజుల పాటు వాడు అక్కడే రహస్యంగా ఉండేటట్టు ఏర్పాటు చేశాడు. తన చేత తన్నులు తిని కొడుకు మాయమయ్యేసరికి మోహనుడు గాబరా పడ్డాడు. ఎంత వెతికినా వాడి జాడ తెలియలా. మోహనుడు వాడిని వెతుక్కుంటూ తన తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, మావాడే అని ఇటు కాసి వచ్చాడా? వాడు బొత్తిగా కూర్చున్న చోటు నుంచి కదలడు, ఎంత చిన్న పని చెప్పినా చెయ్యడు. మొన్న ప్రాణం విసిగి 4 తగిలిచ్చాను, ఆ తర్వాత వాడు ఇటెళ్ళాడో మరి ఇంటికి తిరిగి రాలేదు అన్నాడు. పోతే పోయాళ్ళేరా సోమరాధవా, దమ్మిడి కొరగాని అప్రయోజకుడు ఉండి మాత్రం నిన్ను ఉద్ధరిస్తాడా? అలాంటి వాడి గురించి నువ్వెందుకు విచారించడం అన్నాడు మోహనుడితో తండ్రి. మోహనుడు ఇంకేం అనలేక విచారంగా ఇంటికి తిరిగి వచ్చాడు. తన భర్త కొడుకు జాడ తెలుసుకోకుండానే తిరిగి వచ్చేసరికి మోహనుడు భార్య, వాణ్ణి కొట్టి ఏం ప్రయోజనం, బడి బుద్ధి వన్న మార్చగలిగారా, చిన్న వెధవ, ఎక్కడున్నాడో ఏంటో, ఏమైపోయాడో అంటూ బావురు మంది. మోహనుడు మళ్లీ కొడుకును వెతుక్కుంటూ బయలుదేరాడు. ఆ ఊళ్ళోనే కాకుండా ఇరుగు పొరుగు గ్రామాల్లో ఎరిగి ఉన్న వాళ్ళందరినీ అడిగాడు. ఎదురుపడ్డ వాళ్ళందరినీ తన కొడుకు గురించి ఆరా తీశాడు. తీరని విచారంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఉన్న ఒక్క కొడుకుని చేజేతిలా పోగొట్టుకున్నానని దిగులుతో మోహనుడు మంచం పట్టాడు. ఈ సంగతి తెలిసిన మోహనుడి తండ్రి తన మనవణ్ణి వెంటబెట్టుకుని మోహనుడింటికి బయలుదేరి వచ్చాడు. మోహనుడు కొడుకును చూడగానే కౌగిలించుకుని బావురుమని ఏడ్చాడు. మోహనుడిని తండ్రి ఓదారుస్తూ, పితృవాత్సల్యం అంటే అలాగే ఉంటుందిరా నాయన, వాడు అప్రయోజకుడు అవుతున్నాడన్న బాధ కొద్దీ కొట్టావు గాని వాడి మీద ప్రేమ లేక కొట్టావా? 4 రోజులు వాడు ఎదుటగా లేకపోయేసరికి ఎంత డిలా పడిపోయావో చూడు. నేను అంతే, నువ్వు బాగుపడవేమోనన్న బాధతో నేను తిట్టాను కొట్టాను, నీ మీద ప్రేమ లేక కాదు. ఎంత చెప్పినా వినకుండా నువ్వు వేరు పడిపోయినప్పుడు నేనెంత క్షోభపడ్డానో ఇప్పుడు తెలిసి వచ్చిందా అని అన్నాడు. ఆ తర్వాత మోహనుడు తన తప్పు తెలుసుకుని అప్పటికప్పుడే భార్యాబిడ్డలతో తన ఊరికి తిరిగి వచ్చి తండ్రికి సహాయపడుతూ సుఖంగా జీవించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.